ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉంది, ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాల్లో ఉంది, ఒక్క విజయనగరం మాత్రం లేదు. అంటే ఒకవైపు శ్రీకాకుళంలో కూడా కొంచెం కొంచెం వచ్చింది, అదే వైజాగ్ లో ఉంది, మీకు ఇంకా రాయగడ కూడా కనిపిస్తుంది. విజయనగరం జిల్లాలో అంటే ఎవరు క్యారియర్స్ రాకపోవడం లాగిందా, లేదు మిగతా వాళ్ళు ఎవరు కూడా పక్క జిల్లా వాళ్ళు ఎవరు విజయనగరం రాకుండా మీరు బోర్డర్ చెక్ పోస్ట్ ఎన్ని ఏర్పాటు చేశారు, అదేవిధంగా ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఎలాంటి కార్యక్రమాలు చెప్తారు? ఈ కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా విజయనగరం జిల్లాలో ఒక 3-ప్రాంగ్ స్ట్రాటజీతో మేము ముందుకెళ్తున్నాము. పోలీస్ డిపార్ట్మెంట్ బేసికల్గా అదేంటి అంటే, ఫస్ట్ ఒకటి అవేర్నెస్, నెక్స్ట్ సర్వేలెన్స్, థర్డ్ వన్ ఎన్ఫోర్స్మెంట్. సో ఈ అవేర్నెస్లో భాగంగా అంటే ఫస్ట్ జిల్లాలో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఈ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం స్టార్ట్ చేసాము. సో ప్రజలందరిలోకి కూడా మనం ఈ వైరస్ డెమోస్ తయారు చేయడం, తర్వాత ఈ వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుంది, ఇది వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వీటన్నిటిని కూడా పొందుపరుస్తూ పాంప్లెట్స్ ఇవ్వడం, తర్వాత ఫ్లెక్సెస్ బ్యానర్స్ ప్రజలందరికీ కూడా అర్థమయ్యే రీతిలో పెట్టడం, తర్వాత వీడియో క్లిప్పింగ్స్, తర్వాత ఆడియో మెసేజెస్, తర్వాత వైజాగ్ రేంజ్ డిఐజీ గారు కూడా ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తూ, తర్వాత మన రాష్ట్ర డీజీపీ శ్రీడి గౌతమ్ సవాంగ్ గారు ఎప్పటికప్పుడు మాకు డైలీ టెలికాన్ఫరెన్స్లో కానివ్వండి లేకపోతే వీడియో కాన్ఫరెన్సెస్లో ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా దీన్ని ఎలాగ ఈ కంటైన్మెంట్ స్ట్రాటజీని ఎఫెక్టివ్గా చేయాలి అనేది టైం టు టైం గైడ్లైన్స్ ఇస్తున్నారు. సో వాటిని మేము తూచా తప్పకుండా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం విజయనగరం డిస్ట్రిక్ట్లో. సో మెయిన్ ఫస్ట్ లాక్డౌన్ నుంచే జనతా కర్ఫ్యూ ఎప్పుడైతే 23rd అనౌన్స్ చేశారో, ఆ తర్వాత 24th నుంచే, యాక్చువల్గా నేను అప్పుడు లీవ్లో వెళ్ళాను జనతా కర్ఫ్యూకి ముందు. అయితే జనతా కర్ఫ్యూ అంటే అప్పట్లో ఇంత సీరియస్నెస్ అవుతుంది అనేది అప్పట్లో లేదు, లేకపోతే నాకు కూడా లీవ్ ఇచ్చేవాళ్ళు కాదేమో, జస్ట్ యాక్చువల్గా ఒక 4 డేస్ లీవ్ ఇవ్వడం జరిగింది, కానీ నేను ఒక్కరోజే లీవ్ అవైల్ చేసుకున్నాను. సో సెకండ్ డేనే నాకు కాల్ వచ్చింది, సో ఇట్ ఈస్ అ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్, సో యూఆర్ రిక్వెస్టెడ్ టు కమ్ బ్యాక్ బై క్యాన్సిలింగ్ యువర్ లీవ్ అని. సో ఇమ్మీడియట్లీ ఐ స్టార్టెడ్ అండ్ కేమ్ బ్యాక్. సో 23rd నుంచి కూడా 24th నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడా లాక్డౌన్ ఫస్ట్ డే ఎంత స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెట్టాము, ఈ రోజు వరకు కూడా అదే స్ట్రిక్ట్నెస్ని కంటిన్యూ చేస్తున్నాం. అంటే స్టార్టింగ్లో ఏదో స్లాక్గా ఉండడం, తర్వాత మధ్యలో ఏదో మళ్ళీ స్ట్రిక్ట్గా చేయడం అలా కాకుండా, ఈ కంటైన్మెంట్ స్ట్రాటజీ అనేది చాలా స్ట్రిక్ట్గా ఫస్ట్ నుంచి కూడా చేయడం అనేది స్టార్ట్ చేసాము. సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి రెవెన్యూ, మున్సిపల్, తర్వాత హెల్త్, పోలీస్, సో ఈ 4 కూడా ఒక కోఆర్డినేషన్ ఫ్యాషన్లో చేయడంతో ఇప్పటి వరకు దీన్ని కంటైన్ చేయగలిగామని చెప్పేసి అనుకుంటున్నాము. ఇప్పుడు విజయనగరం డిస్ట్రిక్ట్ ఏంటంటే శ్రీకాకుళంకి విశాఖపట్నంకి మధ్యలో ఉంది, అలాగే ఒరిస్సాకి బోర్డర్గా ఉంది. సో శ్రీకాకుళం ఎవరు వెళ్ళాలన్నా కూడా విజయనగరం క్రాస్ అయి వెళ్ళాలి. ఒరిస్సా స్టేట్లో ఉన్నటువంటి కోరాపుట్ కానీ రాయగడ కానీ వెళ్ళాలంటే మళ్ళీ విజయనగరం ద్వారానే వెళ్ళాలి. సో దీంతో మేము ఏం చేసామంటే విజయనగరం ఎంట్రన్స్లోనే చాలా స్ట్రాంగ్ చెక్ పోస్ట్ మేము ఎరెక్ట్ చేయడం జరిగింది. ఒక 3-లేయర్ చెక్ పోస్ట్ పెట్టాము, స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే విశాఖపట్నంకి విజయనగరంకి బార్డర్ అయినటువంటి మోదవలస దగ్గర ఒక చెక్ పోస్ట్ పెట్టాము. సో 24x7 అక్కడ మెన్ అవైలబుల్గా ఉంటారు, అక్కడి నుంచి ఎవరిని కూడా అంటే ఇంటర్ డిస్ట్రిక్ట్ మూవ్మెంట్ లేదు అని లాక్డౌన్ ఆర్డర్లో క్లియర్గా అందులో చెప్పడం జరిగింది. సో స్టార్టింగ్ నుంచి కూడా మేము ఇంటర్ డిస్ట్రిక్ట్ మూవ్మెంట్ అనేది అసలు అలౌ చేయలేదు. అయితే కొన్ని రోజులు ఎంప్లాయీస్ మాత్రం షటిల్ చేసేవాళ్ళు, ఎందుకంటే విజయనగరం విశాఖపట్నం మీకు తెలియదు కాదు, విజయనగరం నుంచి విశాఖపట్నం షటిల్ చేసేవాళ్ళు, అలాగే విశాఖపట్నం నుంచి విజయనగరం షటిల్ చేసేవాళ్ళు చాలా మంది సిటీ దగ్గరలో ఉంటుంది కాబట్టి. సో అలా ఒక 1 వీక్ వరకు ఎంప్లాయీస్ కూడా షటిల్ చేస్తూ ఉండేవాళ్ళు, కానీ తర్వాత మళ్ళీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో మాట్లాడి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, సర్క్యులర్ ఇవ్వడం, అందరూ కంపల్సరీ హెడ్ క్వార్టర్స్ మెయింటైన్ చేయాలి, ఎవరు కూడా ఇంటర్ డిస్ట్రిక్ట్ మూవ్మెంట్ లేదు కాబట్టి ఎవరు కూడా షటిల్ చేయడానికి లేదు అని చెప్పి ఆర్డర్ ఇవ్వడం. సో దాన్ని మేము కూడా చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసాం. సో ఇంక్లూడింగ్ ఎంప్లాయీస్ దే ఆర్ ఆల్ మెయింటైనింగ్ ద హెడ్ క్వార్టర్స్, అంటే యాజ్ సచ్ దెర్ ఈస్ నో ఇంటర్ డిస్ట్రిక్ట్ మూవ్మెంట్. అయితే ఫస్ట్ లాక్డౌన్ 14th వరకు కూడా ఇది చాలా స్ట్రిక్ట్గా అంటే ఎవరు మధ్యలో రావడం కానీ పోవడం కానీ ఏమి జరగలేదు. అయితే 20th వరకు కూడా మళ్ళీ నెక్స్ట్ లాక్డౌన్ ఎప్పుడైతే ఎక్స్టెండ్ చేశారో 20th తర్వాత సడలింపు వస్తుందని అందరూ అనుకున్నారు,
అయితే 20th తర్వాత కూడా రాకపోవడంతో కొంతమంది మైగ్రెంట్ లేబర్ అంటే విజయనగరం జిల్లా శ్రీకాకుళం జిల్లా బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ కాబట్టి మేజర్ పోర్షన్ ఆఫ్ మైగ్రెంట్ లేబర్ అంతా కూడా ఈ రెండు జిల్లాల నుంచే ఉంటారు. సో అలా విజయనగరం జిల్లా నుంచి బయట రాష్ట్రాల్లోనూ తర్వాత బయట జిల్లాల్లోనూ పనిచేస్తున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. హోటల్స్లోను తర్వాత కన్స్ట్రక్షన్ వర్క్లోను అలాగే ఫిషర్మెన్ వీళ్ళందరూ కూడా చాలా ఎక్కువ ఉన్నారు. ఎప్పుడైతే ఈ సెకండ్ లాక్డౌన్ ఎక్స్టెండ్ అయిందో వీళ్ళందరూ కూడా వాళ్ళ స్వగ్రామాలకి తిరిగి వచ్చేయాలని చెప్పేసి రావడం మొదలైంది. సో వీళ్ళంతా కూడా ఆన్ ఫుట్ వచ్చేయడం లేదంటే కొంతమంది ట్రక్స్ లోను లారీస్ లోను అంటే ఫస్ట్ నుంచి కూడా గూడ్స్ వెహికల్స్ అన్ని కూడా అలౌ చేస్తున్నాము. సో ఆ వెహికల్స్ లో ఎక్కేసి రావడం అనేది కూడా మనం గమనించాము. సో వీళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్ గా చెక్ పోస్ట్ దగ్గరే వాళ్ళని ఇంటర్సెప్ట్ చేయడం, అక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లి మెడికల్ చెకప్ చేయించడం, సో అక్కడి నుంచి ఇమ్మీడియట్ గా మళ్ళీ క్వారంటైన్కి తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఇలా ఫస్ట్ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ బాగా చేసాం, పబ్లిక్ లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, తర్వాత సామాజిక దూరం పాటించడం, అలాగే చేతులు శుభ్రంగా కడుక్కోవడం, తర్వాత మాస్క్ ధరించడం. సో ఈ మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం అనేది ఈ రెండు చేయడం, తర్వాత టౌన్ మొత్తం మీద ఈ రోజు చూస్తే కనుక డబల్స్ లో తిరిగే వాళ్ళు ఆల్మోస్ట్ నిల్ అయిపోయారు. అంటే టూ వీలర్ మీద ఒక్కరే తిరుగుతున్నారు అన్నమాట, సింగిల్ రైడ్. సో ఆ విధంగా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ కూడా చాలా స్ట్రిక్ట్ గా చేసాం. సో దాంతో పబ్లిక్ లో మంచి అవేర్నెస్ వచ్చింది. సో ఇది ఒక దూరం పాటించాలి కంపల్సరీ, లేదంటే కనుక వీ హ్యావ్ టు పే ద పెనాల్టీ. అంటే పే ద పెనాల్టీ ఇన్ ద సెన్స్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఈ వైరస్ అనేది అటాక్ చేస్తుంది అనే అవగాహన అందరిలోనూ కూడా వచ్చింది. సో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, తర్వాత సర్వేలెన్స్, సర్వేలెన్స్ లో ఫారిన్ రిటర్నీస్ మీద మనం సర్వేలెన్స్ పెట్టాము, తర్వాత ఢిల్లీ రిటర్నీస్ మీద సర్వేలెన్స్ పెట్టాము. ఆ తర్వాత ఇందాక చెప్పినట్లుగా చెక్ పోస్ట్ పెట్టినప్పుడు ఈ చెక్ పోస్ట్ దగ్గర ఎవరైతే ఇంటర్ డిస్ట్రిక్ట్ రిటర్నీస్ కానీ ఇంటర్ స్టేట్ రిటర్నీస్ కానీ ఎవరైతే వస్తున్నారో వాళ్ళ మీద కూడా మేము మెడికల్ చెకప్ అయిన తర్వాత మళ్ళీ హౌస్ క్వారంటైన్ లో పెట్టి వాళ్ళ మీద కూడా నిఘా పెట్టడం జరిగింది. సో దీని ద్వారా ఏంటంటే ఒక వైరస్ కంటైన్మెంట్ అనేది జరుగుతుంది. అంటే ఒకవేళ ఎవరైనా క్యారియర్స్ ఉన్నా కూడా, ఇప్పుడు మనం శ్రీకాకుళం జిల్లాలో చూస్తే ఎవరైతే క్యారియర్ ఉన్నారో ఆయనకి నెగిటివ్ ఉంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి పాజిటివ్ ఉంది. సో క్యారియర్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని మనం మిగతా ఫ్యామిలీ మెంబర్స్ తో కలవనీయకుండా ఉంటే ఆ వైరస్ అక్కడతోనే కంటైన్ అయిపోతుంది. సో ఫ్యామిలీ మెంబర్స్ కి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ అన్నమాట. సో ఇలా నిఘా ఏర్పాటు చేయడం ద్వారా కొంతవరకు కంటైన్ అయిందని కూడా అనుకుంటున్నాను. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్.